Hello everyone, namaste. Welcome to our channel. Nenu mi Shailacha. Ee roju manam dondakaya perugu curry cheddamu. Dan kosam ani cheppesi oka pavu kilo dondakayalu teesukoni vatini shubhranga kadigi ila poduvuga mukkalu kosi pettukovali. Eppudaina dondakaya perugu curry ki round ga mukkalu kosukunte curry anta baagundadu anamata. Ila poduvuga kosukunte baaguntundi. Ippudu pachi mirapakayalni chinna chinna mukkalu ga cut chesukovali. Aa tarvata ullipayani kuda ila poduvuga mukkalu kinda cut chesukovali. ఇప్పుడు ఈ పాప వంట చేస్తుంది మా బావగారు మనోరాలు అన్నమాట బావగారు మనోరాలు అంటే మీకు తెలుసు కదా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి మా పక్కనే ఉంటుంది పాప ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తాలింపు గింజలన్నీ కూడా వేయాలి కొంచెం అవి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి దానిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేయాలన్నమాట కొంచెం ఈ ఉల్లిపాయలన్నిటిని కూడా దోరగా వేగనివ్వాలి ఈ దోరగా వేగిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి ఈ పాపకి వంట చేయడం అంటే చాలా ఇష్టం ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా నన్ను కూరగాయ ముక్కలు కోసిస్తాను కూర తాలింపు పెడతానని గొడవ చేస్తుంది అలాగే నేర్చుకుందనమాట ఈ కరోనా టైంలో ఖాళీగా ఉన్నారు కదా అప్పుడు నేర్చుకున్నారు పాప థర్డ్ క్లాస్లో ఉండగా స్కూల్ బంద్ అయిపోయింది ఇప్పుడు ఇంచుమించు ఫిఫ్త్కి వచ్చేసింది అనమాట చదవకుండానే ఫిఫ్త్లోకి వచ్చేసారు పిల్లలు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే దొండకాయ ముక్కల్లోకి నీరు వచ్చి ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతాయి మాడకుండా మగ్గుతాయి అన్నమాట ఈ టైంలోనే ఉప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత మూత పెట్టి ఉంచుకుంటే ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గుతాయి ఈ పాప వంట చేస్తానని రోజు కూడా గొడవ చేస్తుంది అందుకని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది ఇదిగోండి దొండకాయలు కూడా మగ్గిపోయాయి దీంట్లోనే కొద్దిగా కారం వేసుకోవాలి ఈ కారం కూడా మీ టేస్ట్ ని బట్టి వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఎలాంటి మసాలాలు కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు ఇలా ఉంటేనే కూర అనేది బాగుంటుందన్నమాట దీని ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఒక మగ్గనివ్వాలంటే ఒక 2 నిమిషస్ వరకు మగ్గితే మనకి సరిపోతుందన్నమాట పిల్లలు ఎవరైనా వంట చేస్తారన్నప్పుడు స్టవ్ ఆన్ చేస్తారనో లేకపోతే ఆగం చేస్తారనో వద్దని చెప్పకూడదు చక్కగా మనం చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా నేర్పిస్తూ ఉంటే వంట అనేది బాగా నేర్చుకుంటారు ఇదిగోండి ఇప్పుడు మూత తీసేసి కొద్దిగా కలుపుకోవాలి ఒకసారి ముక్క చూడండి కొద్దిగా మెత్తగైతేనే బాగుంటుంది లేదంటే ముక్క అంతా కూడా ఇట్లా కసకసం అంటుంది అన్నమాట ఇదిగోండి ఫ్రెష్ పెరుగు ఒక బౌల్ వరకు ఫ్రెష్ పెరుగు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసిన 1 నిమిషం తర్వాత పెరుగు వేయాలి స్టవ్ కూర ఉడుకుతుండగానే మనం పెరుగు వేసామనుకోండి పెరుగు అనేది విరిగిపోతుంది అన్నమాట చూసారు కదా ఇంతే ఇంకా దొండకాయ కర్రీ మనం దీంట్లో ఎటువంటి మసాలా గాని ఆఖరికి ధనియాల పొడి కూడా నేను వేయట్లేదు పాప అయితే చాలా చక్కగా దొండకాయ కర్రీ రెడీ చేసింది మీరు పాప కూర వండే పద్ధతి చూస్తున్నారు కదా ఇప్పుడే ఏదైనా ఫస్ట్ టైం చేసినట్టు లేదు కదా మీరు ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా ఈ పాప చేసిన వంటకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ పిల్లలు వంట చేయడం అనేది మామూలు మాట కాదు చిన్న పిల్లలు అందరికీ తొందరగా ఇంట్రెస్ట్ ఉండదు తినడమే తప్ప చేయడము ఈ పాప చేసిందంటే మీరు కనుక లైక్ చేశారనుకోండి మనం కొంచెం పాపని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది పైగా మీ పిల్లలకు కూడా ఈ పాప చేసిన వంట చూపించి చక్కగా వంట చేయమని చెప్పండి వాళ్ళకు కూడా మెల్లమెల్లిగా అలవాటైపోతుంది 10th అయిపోయిన దగ్గర నుంచి హాస్టల్స్లో దూరంగా ఉంటారు కదా వంట అనేది వచ్చుంటే మనం ఎక్కడున్నా కానీ టెన్షన్ ఉండదు ఆడపిల్లలకే కాదు మో పిల్లలకు కూడా ఇవాళ రేపు వంట అనేది చాలా ముఖ్యం దయచేసి మీరైతే ఈ పాప వంటకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి